మనం నిత్య జీవితంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో మనం నిత్యానుభవంలో మనకు గుర్తులకు వస్తుంటాయి. In our daily life, we know the postal department that come to our experience. మనం ఒక లెటర్ను రాసి ఒక కవర్లో పెట్టి దానిపైన కరెక్ట్ అడ్రస్ అనగా విలాసం రాసి దానిపైన ఒక స్టాంప్ కనిపించినప్పుడు అది ప్రక్క బజారుకైనా వెళుతుంది, లేక ఇంకే ఢిల్లీకైనా, ఏ కలకత్తాకైనా, ఏ బాంబేకైనా కూడాను చేరుతుంది. If you post a letter with the address correctly written and the stamp also fixed there, it will certainly go either to the neighboring street or Delhi or Calcutta. ఈ విలాసమునకు ఈ స్టాంప్కు దూరము దగ్గర అనేటువంటి భేదములు లేవు. The address written and the stamp fixed there are beyond the distance. అదే విధముగానే భగవంతునకు దగ్గర వారు దూరం వారు అనేటువంటి భేదము లేదు. Likewise, God does not find indifference between those who are near and far off. మన విశ్వాసము అనేటువంటి అడ్రస్ కరెక్ట్ గా రాయాలి. We have to write down this address of faith correctly. అనగా ఎట్టి విశ్వాసము? అచంచలమైన విశ్వాసము. What kind of faith? Unwavering faith. పరిపూర్ణమైన విశ్వాసము. The total faith. ఎట్టి సందేహములకు అవకాశం లేనిటువంటి యొక్క విశ్వాసం. The faith that doesn't give any scope for any doubt. అట్టి విశ్వాసమును, విశ్వాసం అనేటువంటి అడ్రస్ ను కరెక్ట్ గా మనం రాయాలి. We should write this address of faith very clearly. ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సెల్ఫ్లెస్ ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, అది ఏ స్టాంప్. We should also fix the stamp of love. Wholehearted love, the selfless love. స్వార్థంతో కూడినటువంటి ఒక స్టాంప్ ఇక్కడ ఏమాత్రమూ పనికిరాదు. If you fix the stamp of love full of selfishness, it is not valid. నిస్వార్థమైనటువంటి ఈ యొక్క స్టాంప్ ను మనం ప్రేమను అందించాలి. You should just fix the stamp of love of selflessness. దృఢ విశ్వాసము, పూర్ణ ప్రేమతో కూడినటువంటి యొక్క ఈ స్టాంప్ రెండింటి ద్వారా మీ ప్రార్థనలు భగవంతునికి డైరెక్ట్ గా అందిపోతుంటాయి. Your prayer will certainly reach God if it has got the address of strong faith and the stamp of total love. ఇలాంటి విశ్వాసం అనేటువంటిది ఈనాడు చాలా కరువైపోయింది. That kind of total faith, strong faith is scarce. ఆత్మవిశ్వాసం అనేటువంటిది అత్యంత దూరం అయిపోయినది. Faith in one's own self is far distant. తనను తానే నమ్మలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా నమ్మగలడు? The one who has no trust in his own self, how do you expect him to be? మూడు దినములు నమ్మకంగా బ్రతకలేని మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నమ్మగలడు? The one who has no trust in his own self for 3 days, how do you expect him to develop faith in God?